హాయ్ గైస్, వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మరి ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్ గ్రామ మరియు వార్డు సచివాలయాలకు సంబంధించి పూర్తి షెడ్యూల్ అటువంటిది ఒకసారి చూద్దాం. అంటే అప్లై చేసుకునేటప్పటి నుంచి ఎగ్జామ్ డేట్స్ నుంచి హాల్ టికెట్ డేట్స్, ఈ యొక్క ఇనిషియల్కి ఫైనల్కి, తర్వాత పోస్టింగ్ ఆర్డర్స్, అలాగే జాయినింగ్ వరకు మొత్తం షెడ్యూల్ అయితే మనకు క్లియర్గా ఒక అవుట్లుక్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తిగా ఈ వీడియోలో చూద్దాము. సో ఈ వీడియో అయితే చివరకు చూడండి, మీకు ఈ యొక్క గ్రామ మరియు వార్డు సచివాలయాలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ తెలిసిపోతుంది. మీకు రిక్రూట్మెంట్ స్టార్టింగ్ నుంచి రిక్రూట్మెంట్ ఎండింగ్ వరకు, మీకు జాబ్స్ వచ్చే వరకు, పోస్టింగ్ ఇచ్చే వరకు పూర్తి షెడ్యూల్ అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోలో. సో ఆ షెడ్యూల్ ఏంటంటే తెలుసుకున్న ముందుగా మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మరి ఇప్పుడు వివరాలకైతే వెళ్దామండి. మరి అప్లై చేసుకోవడానికి మరి ఎప్పటి నుంచి మనకి ఎప్పుడు లాస్ట్ డేట్ అంటే 10వ తేదీ మనకు లాస్ట్ డేటు ఆగస్ట్ 10వ తేదీ. సో ఇవాళ మనకు ఆగస్ట్ 8వ తేదీ, కేవలం ఇంకా 2 రోజులు మాత్రమే మనకైతే టైం ఉంది. సో ఈ 2 రోజుల్లో రేపు మ్యాక్సిమం అప్లై చేసుకోండి, లేదంటే ఇంకా ఇప్పుడు కూడా అప్లై చేయకుండా ఇప్పుడైనా అప్లై చేసేయండి. చివరి రోజు మీకు అప్లై చేయాలంటే సర్వర్ హెవీ, అంటే ఎక్కువ మంది అప్లై చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క సర్వర్ అటువంటిది ఎక్కువ మందిని భరించలేక ఎవరికి ఓపెన్ కాకుండా వెళ్ళిపోతుంది. సో అంటే ఒక్కొక్క టైంలో ఓపెన్ చేస్తే మాత్రం అవుతుంది, కానీ ఒకేసారి అందరు సర్వర్ మీద పడతారు కాబట్టి అప్పుడు మీకు మ్యాక్సిమం 100% మీకు ఓపెన్ అవ్వకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అక్కడికి వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు, 3 రకాల వెబ్సైట్లు ఉంచారు మనం అప్లై చేసుకోవడానికి. సో కాబట్టి మీరు అంతవరకు లేట్ చేయకోకుండా వెంటనే అయితే అప్లై చేసుకోండి. ఇంకా అప్లై చేసుకున్నవారు, సో మీకున్నటువంటి ఏ పోస్ట్ మీరు ఎలిజిబుల్ అటువంటిది, మీరు ఎన్ని పోస్ట్కైనా అప్లై చేసుకోవచ్చు. మరి లోకల్ నాన్ లోకల్ మీద అయితే మీరు ఇబ్బంది దిగులు చెందకండి, అక్కడ చాలామంది ఒక ఆప్షన్ అయితే అక్కడ మీ అప్లికేషన్ కనిపిస్తుంది, వెదర్ యూ వాంట్ అప్లై లోకల్ నాన్ లోకల్ డిస్ట్రిక్ట్ అటువంటిది. సో అక్కడ మీరు ఎస్ పెట్టినా నో పెట్టినా నో ప్రాబ్లం, మీ లోకల్ డిస్ట్రిక్ట్ అయిపోయిన తర్వాతే నాన్ లోకల్కి వెళ్తుంది. సో మీ లోకల్ డిస్ట్రిక్ట్ అటువంటిది కన్ఫామ్గా అక్కడ ఉంటుంది. సో మళ్ళీ ఎడిట్ ఆప్షన్లో వాళ్ళు ఇవ్వలేదని చాలామంది ఫీల్ అవుతున్నారు. సో ఎడిట్ ఆప్షన్లో కూడా అంటే మీ 4th టు 10th స్టడీ ఏది ఉంటుందో అక్కడ దాన్ని బేస్ చేసుకొని మీ లోకల్ ఆల్రెడీ సెలెక్ట్ అయిపోతుంది. సో మీకు నాన్ లోకల్ అటువంటిది మీకు వచ్చేసి అక్కడ మీరు పెట్టుకున్నా పర్లేదు, పెట్టుకోకున్నా పర్లేదు, పెట్టిన వాళ్ళకి కూడా ఏం ప్రాబ్లం లేదు. మీ లోకల్ 80% అయిపోయిన తర్వాత మీరు నాన్ లోకల్ కిందకి వెళ్తారు. సో మీరు మరీ దాన్ని ఎయిట్ ఆప్షన్ వెళ్ళాలని చాలామంది దిగులు చెందుతున్నారు. సో మీరు లోకల్కి 100% ఎలిజిబుల్ అయిన తర్వాతే నాన్ లోకల్కి వెళ్తారండి. సో కాబట్టి దాని మీద ఒక క్లారిటీ అయితే ఇచ్చాననుకుంటున్నాను. సో చాలామంది మ్యాక్సిమం ఎక్కువ మంది దాని మీద టెన్షన్ పడుతున్నారు, నాకు చాలా కామెంట్స్ వస్తున్నాయి. సో దానికోసం ఇక్కడ క్లారిటీ ఇచ్చేస్తున్నాను. సో ఇప్పుడు షెడ్యూల్ వెళ్ళకెళ్ళినట్టయితే ఏ ఎగ్జాము ఎప్పుడు ఉంటుంది, ఏ రోజు మార్నింగ్ ఉంటుందో ఆఫ్టర్నూన్ ఉంటుంది అటువంటిది. మొత్తం మనకి ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి 1వ తేదీ సెప్టెంబర్ 1, సెప్టెంబర్ 7, సెప్టెంబర్ 8, మొత్తం 3 రోజులుగా ఎగ్జామ్ ఉంది. అంటే కొన్ని పోస్టులకు 1వ తేదీ మార్నింగ్, ఆఫ్టర్నూన్, అలాగే కొన్ని పోస్టులకు 7వ తేదీ, కొన్ని పోస్టులకు 8వ తేదీ ఉంది. మరి ఏ పోస్ట్ వరకు ఎప్పుడు అనేటువంటిది ఒకసారి ఫైనల్ షెడ్యూల్ అండి ఇది. సో మనకు ఒక షెడ్యూల్ ఇచ్చారు, కానీ అందులో కొన్ని రివైజ్ చేసి మరి ఫైనల్ షెడ్యూల్ అయితే ఇచ్చారు, అది చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటగిరీ 1లో ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీ, మహిళా పోలీసు, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, అంటే మనకు కేటగిరీ 1లో వచ్చే 4 పోస్టులకు కామన్ ఎగ్జామ్ అని చెప్పారు. సో కాబట్టి ఈ 4 పోస్టులకు ఏ ఎగ్జామ్ ఉంటుంది, మీరు కేవలం అప్లై చేసేటప్పుడు 1, 2, 3, 4 ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. అంటే ఒక 200 పే చేస్తే సరిపోతుంది, మీరు ప్రతిసారి అమౌంట్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఇదంతా ఒకేసారి అప్లై అయిపోతుంది, చాలామందికి అది కూడా డౌట్. సో అది కూడా క్లారిటీ ఇచ్చాను. సో మీకు ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్ 1వ తేదీ 4 నుండి, మీన్స్ మీకు మార్నింగ్ అయితే ఎగ్జామ్ జరుగుతుంది. సెప్టెంబర్ 1 ఆదివారం నాడు మీకు ఈ యొక్క మార్నింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఇది చూసుకున్నట్టయితే ఇంకా మనకు కేవలం 22 రోజులు మాత్రమే మనకు ఎగ్జామ్ టైం అయితే ఉంది. సో అందులో మీరు సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. మనం కూడా ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ చేసాము, రీజనింగ్, మ్యాథ్స్ సంబంధించి 2 చెప్పాను. సో మనకు ఇంకొక ఈ 3-4 రోజుల్లో కొన్ని ఎక్కువ వీడియో క్లాసెస్ వస్తాయి. సో ఇప్పుడు నేను కొన్ని బిజీ ఉండడం వల్ల మీకు క్లాస్ చెప్పలేదు. సో మీరు అక్కడ మీరు చూడొచ్చు మన ఛానల్లో, ముందు వీడియో చూడకండి. అలాగే డైలీ ఆన్లైన్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాం. సో కింద లింక్ ఉంటుంది మన వెబ్సైట్ లింక్, మీరు అక్కడికి వెళ్ళినా చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ టెస్ట్ మీరు డైలీ అయితే రాసుకోవచ్చు, ఇప్పటికి 5 టెస్టులు అయిపోయాయి. సో నెక్స్ట్ మనకి ఇంకొక టెస్ట్ కూడా ఈరోజు అప్డేట్ అయిపోతుంది నైట్ కల్లా. సో మీరైతే డైలీ రాసుకోవచ్చు, నేను కూడా ఇంకటి నుంచి మీకు డైలీ టెస్ట్ అప్డేట్ అవగానే వీడియో కూడా చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి కేటగిరీ 1కి వచ్చేసి ఇక్కడ 1 మార్నింగ్, నెక్స్ట్ వచ్చేసి 2A, ఇక్కడ కేటగిరీ 2A వచ్చేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అని 2 పోస్టులు ఉన్నాయి. ఈ 2 పోస్టులకు ఒక ఎగ్జామ్ ఉంటుంది. వీళ్ళకి వచ్చేసి 1వ తేదీ ఆఫ్టర్నూన్ అటువంటిది ముందు నిర్ణయించారు. బట్ కాకుండా ఇక్కడ ఎలిజిబుల్ అయిన వారి 2B అటువంటి విలేజ్ సర్వేయర్ పోస్ట్ కూడా ఎలిజిబుల్ అవుతున్నారు, ఇక్కడ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు. సో దానికోసం అక్కడ క్లాష్ అవుతుందనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి 2A వాళ్ళకు 7వ తేదీ ఎగ్జామ్ పెట్టారండి. గమనించుకోవాలి ఇక్కడ మీకు హాల్ టికెట్లో మీకు పర్ఫెక్ట్గా డేట్ ఉంటుంది, మీ సెంటర్ ఉంటుంది కాబట్టి మీరు హాల్ టికెట్ చూసుకుని మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ ముందుగానే ఇంటిమేట్ చేస్తున్నాం మీరు చదువుకోవడానికి, ప్లాన్ చేసుకోవడానికి. సో ఇక్కడ ఇంకొక 6 రోజులు ఎక్స్ట్రా వస్తుందండి, 2A వాళ్ళకు ఒక 6 రోజులు ఎక్స్ట్రా చదువుకోవచ్చు. సో
ఏడో తేదీ ఇక్కడ మార్నింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ 2B వాళ్ళకి వచ్చేసి ఇక్కడ కేటగిరీ 2B ఉన్నటువంటి విఆర్ఓకి అలాగే విలేజ్ సర్వేయర్కి వచ్చేసి 1/9/2019 నాడు ఆఫ్టర్నూన్ సెషన్లో ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకా మనకు కేటగిరీ 3కి వెళ్ళినట్టయితే ఇక్కడ కేటగిరీ 3లో చాలా రకాల పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ అన్ని కూడా డిఫరెంట్ సిలబస్తో పోస్టులు ఉంటాయి. సో ఇక్కడ మాత్రం కామన్గా ఉండొచ్చు మ్యాక్సిమం, ఇక్కడ డిఫరెంట్ సిలబస్ ఉంటుంది, కేవలం 50 మార్కులు మాత్రమే కామన్ ఉంటుంది. సో ఇక్కడ విలేజ్ హార్టికల్చర్, అగ్రికల్చర్, ఫిషరీస్, అలాగే పంచాయత్ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్, ఏఎన్ఎం, తర్వాత అనిమల్ హస్బెండరీ, విలేజ్ అగ్రికల్చర్ వీళ్ళందరికీ కూడా 1/9 ఆఫ్టర్నూనే ఉంటుంది వీళ్ళకున్న. సో నెక్స్ట్ వచ్చేసి వార్డ్ ప్లానింగ్ అలాగే వార్డ్ వెల్ఫేర్, ఈ రెండు రకాల పోస్టులకు మీరు 3లో ఉన్నటువంటి ఈ రెండు రకాల పోస్టులకు ఎప్పుడు ఉంటుందంటే 8/9/2019 మార్నింగ్ నాడు ఉంటుంది. సో మార్నింగ్ అయితే ఉంటుంది 8/9/2019 నాడు మార్నింగ్ అయితే మీకు ఒక ఎగ్జామ్ ఉంటుంది ఈ రెండు పోస్టులకు సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ వచ్చేసి మీకు 8/9/2019 నాడు ఆఫ్టర్నూన్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ వాళ్ళకు 8/9 ఆఫ్టర్నూన్ ఉంటుంది వీళ్ళకి కూడా. మనకు ముందు మార్నింగ్ అన్నారు, ఇప్పుడు ఆఫ్టర్నూన్కి అయితే వెళ్ళింది ఇక్కడ డేటు. ఇక్కడ నో చేంజ్ అంటే మనకు ముందున్న షెడ్యూల్ ప్రకారమే, కొన్ని చేంజెస్ మాత్రమే గమనించవచ్చు. సో ఇక్కడ మనకు చేంజ్ అయిన చెప్పుకున్నట్టయితే ఇక్కడ వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ వాళ్ళకు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కేటగిరీ 2B ఉన్నటువంటి పోస్టుల వాళ్ళు 2A ఉన్నటువంటి పోస్టుల వాళ్ళకి మాత్రమే చేంజ్ అయ్యాయి, మిగిలిన వాళ్ళకంతా ఓల్డ్ షెడ్యూల్ ప్రకారమే ఉంది. సో ఇప్పుడు మరి మీకు ఫైనల్గా చెక్ చేసుకోవచ్చు, మీకు హాల్ టికెట్లో క్లియర్గా ఉంటుంది మీకు ఎగ్జామ్ డేటు, మార్నింగ్ టైమింగ్ కోసం అన్నీ ఉంటాయి. సో దిగజ చెందాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు మనకు హాల్ టికెట్స్ అలాగే మనకు ఇనిషియల్ కీస్ అవన్నీ కూడా ఎప్పుడు వస్తాయనేది ఇప్పుడు చూద్దాం. సో మొత్తం మీద చూసుకున్నట్టయితే మనకు 26 ఫలితాలు ఇస్తారని, సెప్టెంబర్ 26, తర్వాత 29 మీకు పోస్టింగ్ ఆర్డర్లు ఇస్తారు. ఇప్పుడు న్యూస్లోకి వెళ్ళినట్టయితే మొత్తం 7022 కేంద్రాలు అయితే ఏర్పాటు చేయబోతున్నారు. అంటే ఇప్పటికీ అంటే నిన్నటికి వచ్చేసి మనకు 7వ తేదీ నాటికి 16 లక్షల మంది అప్లై చేశారు. సో వీళ్ళకు అనుగుణంగా 7022 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిశ్చయించారు. ఇంకా మనకి ఇంకా ఒక 3 రోజులు అంటే 8, 9, 10 3 రోజులు డేటా కూడా వాళ్ళు కలెక్ట్ చేస్తే దాదాపు 20-22 లక్షల మంది వరకు అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఈ పరీక్ష కేంద్రాలు కూడా మీకు పెంచుతారు, ఖచ్చితంగా ఇంకా ఎక్కువ వస్తాయి. ప్రస్తుతం ఉండండి, దాని ఆధారంగా వాళ్ళు చేసుకొని అన్ని ఎంపిక చేశారు, ఇంకా ఫైనలైజ్ చేయలేదు. ఇంకా మనకు అప్లికేషన్ పెరుగుతాయి కాబట్టి ఆటోమేటిక్గా సెంటర్లు కూడా పెరుగుతాయి. సో మ్యాక్సిమం మీకు దగ్గరలోనే మీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, మీ చుట్టుపక్కల ఉంటుంది ప్రదేశాల్లోనే స్కూల్స్ లేదా కాలేజెస్లోనే మీకు, హై స్కూల్స్ లేదా కాలేజెస్లో మీకు ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంటుంది మ్యాక్సిమం. సో మరీ ఎక్కువ లాంగ్ లేకుండా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, దానికి ఎక్కువ కేంద్రాలు కూడా కేటాయించడం జరుగుతుంది. సో చాలా లక్షల్లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలి కాబట్టి, అదే ఆఫ్లైన్ కాబట్టి సో ఎక్కువగానే ఉంటుంది, ఎక్కువ మంది సిబ్బంది కావాల్సి ఉంటుంది, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సో వాళ్ళన్నీ కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అధికారులు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్రామ వార్డు సచివాలయ పనిచేసేందుకు 1,26,728 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే రాత పరీక్షల ఫలితాలను సెప్టెంబర్ 26 ప్రకటించాలని, అలాగే 29 పోస్టింగ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరి 29 ఇస్తే మనకి 2వ తేదీ జాయిన్ అయిపోవాలి, అక్టోబర్2 మనకు గాంధీ జయంతి నాడు ఈ గ్రామ సచివాలయాలు ఓపెనింగ్ కాబట్టి. సో ఆ రోజున మీరు విధులకు చేరాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి రాత పరీక్ష నిర్వహణకు 7022 పరీక్ష కేంద్రాలను అధికారులు గుర్తించారు. మరి వీటిలో ఒకే సమయంలో 17 లక్షల మంది రాత పరీక్ష నిర్వహించే వీలుంటుంది. సో బుధవారం సాయంత్రం వరకు ఉద్యోగాలకు 16,46,246 మంది విద్యార్థి ఇక్కడ దరఖాస్తు చేసుకున్నారు. మరో 3 రోజులు గడవడంతో ఈ సంఖ్య 20 లక్షలకు చేరుకుంటుందని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. సో డౌట్ లేదు, అందులో ఈజీగా చేరుకుంటుంది. సో ఇందుకు అనుగుణంగా అవసరమైన ప్రాంతాల్లో మరికొన్ని కేంద్రాలను గుర్తిస్తారు. సో కాబట్టి అదే చెప్పాను కదా, మీకు జనాభా పెరిగే కొద్దీ సెంటర్లు కూడా పెంచుతారని. నెక్స్ట్ వచ్చేసి ఈ ఉద్యోగాలకు 1, 7, 8 మూడు తేదీల్లో మనకి ఎగ్జామ్ ఉంటుందని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం షెడ్యూల్లో. మరి మొత్తం కూడా ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. సో దీనికి సంబంధించి మీకు ప్రాథమిక కీలు ఎప్పుడు వస్తాయంటే, అంటే ఇనిషియల్ కీస్ ఎప్పుడు వస్తాయంటే, మీరు ఎగ్జామ్ రాసినటువంటి ఈవినింగే మీకు వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. సో మరి దాని మీద అప్డేట్ చేయగానే మీకు మళ్ళీ ఒక 3 రోజుల వరకు టైం ఇస్తారు. ఆ 3 రోజుల్లో మీరు అభ్యంతరాలు చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాథమిక కీపై అభ్యంతరాల్లో ఇక్కడ పరిశీలనంతరం రాత పరీక్ష నుండి 4 రోజుల తర్వాత ఫైనల్ కీని విడుదల చేస్తారు. సో మీకు ఆ రోజు ఇచ్చేస్తారండి ఈ యొక్క ఇనిషియల్ కీను ఎగ్జామ్ రాసిన వెంటనే. మీకు సాయంత్రం సమయానికంతా మీకు కీ వచ్చేస్తుంది, అప్పుడు మీకు ఒక 4 రోజులు టైం ఇస్తారు. మ్యాక్సిమం మీకు ఆన్లైన్లోనే మీ యొక్క ఏమన్నా కూడా కీలో తప్పులు ఉంటే మీరు అబ్జెక్షన్స్ రైజ్ చేయొచ్చు. ఆ 4 రోజులు వాళ్ళు అబ్జెక్షన్ తీసుకొని ఒక కమిటీ ద్వారా ఆ కీని అనేటువంటిది చర్చించి చేసి ఒక 4 రోజుల తర్వాత ఫైనల్ కీని విడుదల చేస్తారు. ఇంకా మరి అందులో అయితే మార్పు ఉండవు ఫైనల్ కీలో. సో ఫైనల్ కీని విడుదల చేస్తారు. సో అదంతా కూడా ప్రాసెస్ అంతా కూడా మ్యాక్సిమం మీకు మీ ఎగ్జామ్ను బట్టి జరిగిపోతుంటుంది. కొంతమందికి 1, 7, 8 ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి 4 రోజులు వేసుకున్నట్టయితే అక్కడ కీస్ అయితే వచ్చేస్తాయి. మరి మీకు మెరిట్ లిస్ట్ అనేటువంటిది 16 ప్రకటించి తర్వాత 20వ తేదీ వరకు ఇక్కడ సర్టిఫికేట్లు అయితే పరిశీలన చేయబడతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెరిట్ లిస్ట్ అయితే ఇక్కడ 16వ తేదీ అయితే ప్రకటించనున్నారు. సో ఇక్కడ 16వ తేదీ మీకు మెరిట్ లిస్ట్ అయితే వచ్చేస్తుంది. అంటే మీకు మ్యాక్సిమం మీ ఎగ్జామ్ తినండి 1వ తేదీ తినే వాళ్ళకైతే ఒక 15 రోజుల్లోనే
మరి 7-8 తేదీల వరకు అయితే కేవలం ఒక వారం రోజుల్లోనే మీకు టోటల్గా మీరు సెలెక్ట్ అయ్యారు ఎన్నో తెలిసిపోతుంది, మెరిట్ జాబ్స్ అయితే వచ్చేస్తుంది. మరి 20 తేదీ వరకు మీకు మీరు ఏవైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారో, చాలామంది డౌట్ అడుగుతున్నారో, 10th క్లాస్ ఉంటే సరిపోతుంది అటువంటిది. సో మీరు అక్కడ మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఏవైతే అప్లోడ్ చేస్తారో ఆ సర్టిఫికేట్స్ అనేవి తీసుకెళ్లాలండి. మీరు ఇంటర్ అయితే ఇంటర్, డిగ్రీ అయితే డిగ్రీ, తర్వాత ఇంకా స్పెషల్ క్వాలిఫికేషన్స్ ఏమన్నా మీరు దాని ప్రకారం మీకు డిప్లొమా, ఐటీఐ, ఇంజనీరింగ్ సంబంధించి ఇలా మీకు కొన్ని పోస్టులకు ఎగ్జామ్ క్వాలిఫికేషన్ ఇచ్చారు కదా, మీరు దాని ప్రకారం అప్లై చేసుకుంటారు. సో ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇంకా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ లాంటిది, ఇంకా మీ యొక్క ఆధారు అప్లికేషన్ వంటిది ప్రింట్ తీసుకుంది, చాలామంది ప్రింట్ తీసుకోవడం మర్చిపోతుంటారు. సో అప్లికేషన్ వంటి ప్రింట్ తీసుకొని పెట్టుకోండి, అది కూడా అడిగే అవకాశం ఉంది. సో అలా చాలా ఉంటాయి, అవన్నీ కూడా మళ్ళీ మనకు తెలియజేస్తారు ఏ సర్టిఫికేట్ పరిశీలన తీసుకెళ్ళాలంటువంటిది. సో మీరు అవైతే దిగులు చెందకండి, ప్రజెంట్ మీరు చదువుపై కాన్సెంట్రేట్ చేయండి మీ యొక్క ప్రిపరేషన్పై అయితే. సో నెక్స్ట్ వచ్చేసి 26 ఫలితాలు అయితే ప్రకటించాలని ప్రభుత్వం ఖరారు చేసింది. మరి జిల్లా యూనిట్గా వివిధ వర్గాలు కేటాయించినటువంటి రిజర్వేషన్ల ప్రకారం మనకు రోస్టర్ పద్ధతిని అభ్యర్థులు ఎంపిక చేస్తారు. సో ఇక్కడ 100% ప్యూర్గా మనకైతే మెరిట్ లిస్ట్ అయితే వదులుతారు. సో అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా మీకు మెరిట్ లిస్ట్ అటువంటిది, రోస్టర్ పాయింట్స్ అనేటువంటిది మనకు ఆల్రెడీ ఉన్నాయి. సో ఆ రోస్టర్ పాయింట్ల వారిగానే మీకు జాబ్ అనేటువంటిది సెలెక్ట్ చేస్తారు రిజర్వేషన్ ప్రకారం. సో కాబట్టి ఇక్కడ ఎటువంటి అవినీతి జరిగే అవకాశం అయితే ఉండదు. సో మీకు ఇక్కడ ఎగ్జామ్ పెట్టి మీకు తీస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎటువంటి అవకతవకలు జరిగే అవకాశం ఉండదు. సో మీరు కూడా ఎవరన్నా మీకు జాబ్ ఇప్పిస్తాము, ఇంత డబ్బులు కట్టండి అనేటువంటిది ఎవరైనా చెప్పా కూడా దళారుల మాట అయితే వినకండి. సో మనకు రోజు కూడా పేపర్లో ప్రకటనలు ఇస్తున్నారు, ఇటువంటి మాటలు ఎవరు వినకండి దళారుల మాటలు అయితే. నెక్స్ట్ వచ్చేసి 2 అక్టోబర్ నుంచి విధుల్లో చేరాల్సి ఉంటుంది రాత పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లు. అయితే మనకు హాల్ టికెట్ విషయానికి వస్తే 12 తేదీ తర్వాత నుంచి ఎప్పుడైనా ఆన్లైన్లో అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. అంటే మీకు 12 తర్వాత అంటే 12 తేదీ వస్తుందని అనుకోకండి, 12-13. సో ఆ తర్వాత ఎప్పుడైనా తేవచ్చున్నారు, మరి 12 తేదీ అని ఇచ్చారని చాలామంది కామెంట్స్ పెట్టడం అడుగుతూ ఉంటారు. ఇంకెప్పుడు అనేటువంటిది ఆత్రం అనేటువంటిది వాళ్ళు తట్టుకోలేరు. సో కాబట్టి మ్యాక్సిమం 25వ తేదీ నాటికి మీకు హాల్ టికెట్ వచ్చే అవకాశం ఉంది. సెప్టెంబర్ 1వ తేదీ ఎగ్జామ్ ఉన్న వాళ్ళకు 1 వీక్ బ్యాక్ మ్యాక్సిమం, అంటే 25వ తేదీ మీకు వచ్చే అవకాశం ఉంటుంది 100%. ఇంకా 7-8వ తేదీ వాళ్ళకు ఇంకా కొంచెం లేట్ అవుతుంది. సో మ్యాక్సిమం 1 వీక్ బ్యాక్ మీకు వస్తాయండి హాల్ టికెట్స్, అంత త్వరగా అయితే రావు, 10-20 రోజుల ముందు అయితే రావు. మీకు 1 వీక్ బ్యాక్ అయితే మీకు ఖచ్చితంగా వస్తాయి. సో 12 ఇచ్చారనేది 12 అంటే చాలామంది మరి ఎక్కువ మంది డౌట్ అడుగుతారు, కామెంట్ చేస్తుంటారు, మరి వాట్సాప్లో నాకు మెసేజ్లు వస్తుంటాయి. సో ముందుగానే చెప్తున్నాను, మ్యాక్సిమం 25వ తేదీ మీకు వస్తుంది. మీకు హాల్ టికెట్ రాగానే మనమైతే అప్డేట్ వెంటనే అయితే వస్తుంది. సో మీరు అప్డేట్స్ ఏమన్నా ఫాస్ట్లో పొందాలంటే కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. సో ఎక్కడో ఒక చోట మీరు జాయిన్ అవ్వండి, మ్యాక్సిమం టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, మీకు ఫాస్ట్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి. సో అక్కడైతే మీకు దాదాపు ఇప్పటికీ 2000 మంది ఉన్నారు మన టెలిగ్రామ్ గ్రూప్లో. సో మీరు అక్కడికైతే వెళ్ళి జాయిన్ అవ్వండి, మీకు అక్కడ ఫాస్ట్ అప్డేట్స్ అలాగే మీకు వివిధ రకాల మెటీరియల్స్ అప్డేట్స్ అన్నీ కూడా అక్కడ వస్తుంటాయి. వీడియోస్ అనేటువంటిది మనకు ఇక్కడ మనకు గ్రూప్స్లో పంపించే ఇన్ఫర్మేషన్ 100% అయితే, మీకు వీడియో చేసేది కేవలం 10-20% మాత్రమే వీడియోస్ చేస్తుంటాము. అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ సంబంధించి మెయిన్ ఉన్నట్టు మాత్రమే, అక్కడ ఎక్కువ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ గ్రూప్స్లో వస్తుంది కాబట్టి అక్కడికి వెళ్ళండి, మీకు ఎవరీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అప్డేటెడ్ అక్కడ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా చూసుకున్నట్లయితే ఇంకా అక్కడంత మ్యాటర్ అయితే ఏం లేదు. ఇంకా రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు భర్తీ చేయనటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటుంది అక్కడ ఇచ్చారు, అంటే ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేయలేదు. సో ఇదే మొదటిసారి కానీ అటువంటిది అక్కడ ఇచ్చారు, ఇంకా మనకు అదంతా అవసరం లేదు. సో మనకు షెడ్యూల్ అయితే ఇది మెయిన్. సో మొత్తం మీద షెడ్యూల్ ఎగ్జామ్ షెడ్యూల్ ఇక్కడ చెప్పేసుకున్నాం, తర్వాత 12 తర్వాత అంటే 25 ఆ మధ్యలో మనకు హాల్ టికెట్స్ వస్తాయి. మరి మీకు ఎగ్జామ్ రాసిన రోజే ఇనిషియల్గా వస్తుంది, 4 రోజుల తర్వాత మీకు అబ్జెక్షన్ తీసుకొని ఫైనల్గా వెళ్తారు. తర్వాత మీకు 16 మెరిట్ లిస్ట్ వస్తుంది సెప్టెంబర్ 16, 20 వరకు మీకు సర్టిఫికేట్ వెరిఫై చేస్తారు. తర్వాత 26న ఫైనల్ రిజల్ట్ అయితే వస్తుంది. సో 29న మీకు పోస్టింగ్లు ఇస్తారు. మరి మెరిట్ జాబితాలో ఉన్న వాళ్ళందరికీ జాబ్ వస్తుందా అనేటువంటిది డౌట్. సో వాళ్ళు మెరిట్ జాబితా అనేటువంటిది ఏ విధంగా వదులుతారు అనేది మనకి ఇంకా కన్ఫర్మ్ లేదు. మనకు చూస్తే 26 ఫలితాలు అన్నారు, 16 మెరిట్ లిస్ట్ అన్నారు. సో మెరిట్ లిస్ట్లో కొంత ఎక్కువ మందిని పిలిచి ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి మళ్ళీ కొంతమందిని ఒకవేళ తొలగించే అవకాశం ఉండొచ్చు ఆ మెరిట్ జాబితాల నుంచి. అంటే మనకి ఇంకా క్లారిటీ అయితే లేదు. సో కాబట్టి మెరిట్ జాబితా అనేటువంటిది కేవలం పోస్ట్ ఉన్న ప్రకారమే తీస్తారా, లేదంటే ఎక్కువ మంది తీసి మరి కట్ చేస్తారా వాళ్ళలో కొంతమంది అనేటువంటిది అయితే మనకు ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో మనకు 16 అయితే మెరిట్ జాబ్స్ అన్నారు కాబట్టి మనము ఆ రోజు వేచి చూడాలి ఎంతమందికి ఇస్తానటువంటి జాబులు, ఎక్కువ అది ఎన్ని పోస్ట్ ఉంటే అంతమందికే వస్తుందో మెరిట్ లిస్ట్, లేదంటే ఎక్కువ మందికి వస్తున్నటువంటిది. సో ఇది ఫ్రెండ్స్ టోటల్ ఇన్ఫర్మేషన్ మనకు గ్రామ సచివాలయం సంబంధించి. మీకు 10వ తేదీ లాస్ట్ డేట్ ఇంకా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోండి. సో మనకు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు పూర్తి షెడ్యూల్ ఫలితాల నుంచి పోస్టింగ్ల వరకు మొత్తం అంతా చెప్పేశాము. సో ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉందో కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇలాంటి అప్డేట్స్ అవి కూడా మిస్ అవ్వకుండా తప్పకుండా మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేసి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.